हेलो अंडी, अंदर की नमस्ते. वेलकम टू अवर चैनल जनिता व्लॉग्स. वंडो ग्राम में वेलसिनटुवंटि श्री शिर्डी साई बाबा ध्यान मंदिरम चाला मंदिकि मीलो तेलिसे उंटुंदंडि. ఈ వండవ గ్రామం పార్వతీపురం మన్యం జిల్లా వీరగట్ట మండలం పరిధిలోకి వస్తుందండి. వీరగట్ట నుంచి పాలకొండ వెళ్ళే దారిలో మధ్యలో ఉంటుంది. జూన్ 3-4 తారీఖులు అనగా శనివారం ఆదివారం ఈ రెండు రోజులు కూడా బాబావారి ధ్యాన మందిరంలో 19వ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం అలాగే పూజలు నిర్వహించారండి. ఈ సందర్భంగా మేము ఈ గుడిని దర్శించుకున్నాము. బాబా పిలుపులేందే ఆయన చూడటానికి వెళ్ళలేమని అంటారు. అలాగే మేము చాలా రోజుల నుంచి ఈ గుడికి రావాలని చెప్పి అనుకుంటున్నాము, కానీ అసలు ఏదో ఒక ఆటంకం వల్ల రాలేకపోతున్నాము. ఈ రోజుకైతే మాకు బాబా గారి పిలుపు వచ్చింది అనుకుంటున్నాను. ఆదివారం రోజు బాబాకి అభిషేకం జరిగిందండి. అలాగే ఇక్కడ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా మేము జరిపిస్తున్నాము. దీనికోసం ఇక్కడ వంటలు తయారు చేస్తున్నారండి. అలాగే ప్రతి రక్షవారం కూడా బాబా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. బాబావారి అభిషేకానికన్నా ముందుగా వినాయకునికి, దత్తాత్రేయునికి, నందీశ్వరునికి మనం తీసుకొచ్చే పాలలో కొద్ది కొద్దిగా వేయిస్తున్నారండి. అలాగే బాబాకు కూడా మిగతా పాలు అక్కడ పోయడం జరిగింది. ఈ విధంగా వినాయక స్వామికి, అలాగే దత్తాత్రేయునికి, నందీశ్వరునికి, బాబాకి పాలతో అభిషేకం అయితే చేయడం జరిగిందండి. ఇక్కడ చూస్తే కనుక బాబావారి పక్కనే కృష్ణయ్య విగ్రహం కూడా ఉందండి. బాబా విగ్రహానికి ఇరువైపులా జ్యోతులు వెలిగించారు. బాబా ఆలయంలో మంగళ వాద్యాలు కూడా వాయిస్తున్నారు. అక్కడ బాబావారికి ఊయలు ఉందండి. ఈ పవలింపు సేవ రాత్రి 8:30 ఆ టైంలో అయితే జరుగుతుందంట. మొదటగా వినాయకునికి పాలతో అభిషేకం చేయడం జరిగిందండి. వచ్చినటువంటి భక్తులందరూ అభిషేకం చేశారు. ఆ పాలు కూడా వృధా కానివ్వకుండా పడుతున్నారండి. ఇవి ప్రసాదంలోకి యూజ్ చేస్తారంట. బాబావారి పల్లకి అండి. ఈ పల్లకి సేవ రాత్రి 7 గంటలకి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ దత్తాత్రేయునికి కూడా అభిషేకం చేయడం జరిగింది. వచ్చినటువంటి భక్తులందరి చేత ఇక్కడ నందీశ్వరుని దగ్గర కూడా పాలతో అభిషేకం చేయించారండి. ఇది పూర్తయిన తర్వాత లోపల బాబా దగ్గర అభిషేకం అనేది జరుగుతుంది. బాబావారికి 116 లీటర్ల పాలతో అభిషేకం జరిగింది. అలాగే 108 కేజీల విభూతితో కూడా అభిషేకం చేయించారండి. జగతికి మూలం నీవే ప్రభో, దత్తదిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం, త్రిమూర్తి రూపావో సాయి కరుణించి కాపాడోయి, దర్శనమీయగరావయ్యా ముక్తికి మార్గం చూపుమయా, సిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో, దత్తదిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం, కపిని వస్త్రము ధరించి భుజముకు జోలి తగిలించి నింబ వృక్షపు ఛాయలో ఫకీరు వేషపు ధారణలో కలియుగమందున వెలసితివి, త్యాగం సహనం నేర్పితివి, సిరిడి గ్రామం నీవాసం భక్తుల మదిలో నీ రూపం, సిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో, దత్తదిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం, చాందు పాటిల్ను కలుసుకొని అతని బాధలు తెలుసుకొని గుర్రము జాడ తెలిపితివి, పాటిల్ బాధను తీర్చితివి,
వెలిగించావు జ్యోతులను నీ ఉపయోగించే జలములను అచ్చరు వందెను ఆ గ్రామం చూసి వింతైన దృశ్యం సిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం జయ జా చేసెను నీ సేవా ప్రతిఫలమిచ్చావో దేవా నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం శిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం నీ ద్వారములో నిలిచి తిని నిన్నే నిత్యము కొలిచి తిని అభయమునిచ్చి బ్రోవుమయా ఓ సిరిడి సాదయామయా ధన్యము ద్వారక ఓ మాయి నీలో నిలిచెను శ్రీ సాయి నీధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి సిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం ప్రళయకాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి చేసి మహమ్మారి నాశం కాపాడి శిరిడి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహత్యం చూపించి శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలగించి శిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం ఈ విధంగా బాబావారి అభిషేకం పూజ పూర్తయిందండి. చివరగా పంచహారతితో బాబావారికి హారతి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా బాబావారి పూజ అయితే పూర్తయిందండి. బాబాగారి పూజ చాలా కన్నుల పండుగగా జరిగిందండి. ఇటువంటి అభిషేకాన్ని మీ అందరికీ చూపించినందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. బాబావారి ఆశీస్సులు మన అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానండి. ఈ ఆలయంలో హోమం కూడా జరుగుతుందండి. ఆవును కట్టినటువంటి ప్రదేశం ఉంది కదా, ఈ ప్రదేశం అంతా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుందంటండి. సంవత్సరంలో ఒకసారి అయితే ఇక్కడ హోమం అనేది జరుగుతుంది. గుడి దగ్గర అయితే చాలా విశాలమైనటువంటి ప్రదేశం అయితే ఉందండి. ఓపెన్ ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఉంది. అలాగే లోపల ఉన్నటువంటి రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఎందుకంటే భక్తులు ఎక్కువ మంది అయ్యేటప్పుడు పూజలు చేసుకునేందుకు వీలుగా కట్టించారు. అయితే అలాగే ఈరోజు పౌర్ణమి కావడం విశేషం కదా, దానివలన సత్యనారాయణ స్వామి వ్రతం కూడా జరిపిస్తున్నారండి పంతులు గారు. అందరూ తమ తమ పూజా సామాగ్రిని కూడా తీసుకొని వచ్చి దేవునికి ఇలా అమర్చుకుంటున్నారు. భక్తులందరి చేత పంతులు గారు ఇప్పుడు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరిపిస్తున్నారండి. బాబా ధ్యాన మందిరం పక్కనే రెండు వైపులా పెద్ద గదులు అయితే నిర్మించారు. ఆ గదుల్లో అయితే ఈ పూజ అనేది జరుగుతుంది. భక్తులకు వీలుగా అయితే ఇక్కడ చాలా బాగుందండి ఈ ప్రదేశం అంతా. ప్రతి లక్ష వారం బాబా గారికి ఇలాగే పూజలు జరుగుతూ ఉంటాయండి. అలాగే అన్నదానం కూడా జరుగుతుంది లక్షవారం రోజున. చుట్టుపక్కల నుంచి అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటారు, బాబాగారిని దర్శించుకుంటున్నారు. మెయిన్ చాలా పెద్ద గుడి అండి ఇక్కడ.
ఈ గ్రామంలో ఇంత పెద్ద ఆలయం నిర్మించడం నిజంగా గ్రామ ప్రజల అదృష్టం అని చెప్పాలండి. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా అదృష్టంగానే భావిస్తున్నారు. ఎందుకంటే అందరూ షిరిడి వెళ్ళలేరు. ఈ రకంగా షిరిడి సాయినాథుని చూసుకునే భాగ్యం అయితే ప్రజలందరికీ కలిగింది. సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవడం వల్ల అనేక రెట్ల పుణ్యఫలం మనకి లభిస్తుందని పంతులు గారు అయితే చెప్తున్నారండి. పూజ కంప్లీట్ అయిపోయిందండి. హారతి కూడా స్వామివారికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ భక్తులందరూ పూజలు అయిపోయిన తర్వాత ప్రసాదాలు తింటున్నారు. బాబాగారి అన్నదానం అయితే జరుగుతుంది. మేము 2 ఇయర్స్ నుంచి ఇలా గుడిలో అన్నదానం చేయాలని పూజ చేసుకోవాలని అనుకుంటున్నామండి. కానీ ప్రతిసారి ఊరు రావటం ఏదో ఒక అడ్డంకి ఎదురవటం జరుగుతుంది. 19వ వార్షికోత్సవం రోజున మేము ఈ విధంగా ఈరోజు పూజ చేసుకోవడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. బాబా గారు ఇన్ని రోజులకి మా పైన కరుణ చూపించారు. బాబా దైవం ఉంటే అన్నీ ఉన్నట్టే అండి. నాకైతే బాబా అంటే చాలా నమ్మకం. మన పాలకుండా వేరగట్టం చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఎవరైనా ఇంతవరకు ఈ బాబావారి ఆలయాన్ని దర్శించుకోకపోతే వెళ్ళి తప్పకుండా దర్శించుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి.